మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివిరావు 15వ వర్ధంతిని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని తాటిపాక సెంటర్లో ఉన్న పివిరావు విగ్రహానికి రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు జగడం సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో పివిరావు కూడా తన జీవితాన్ని కుటుంబాన్ని కూడా జాతికి అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు దళితుల ఐక్యత కోసం వర్గీకరణ అంశాలపై న్యూఢిల్లీలో సోనియా గాంధీని కలుసుకునేందుకు వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించారని తెలిపారు. ఒక ఉన్నత ఉద్యోగి జీవితం గడిపిన పివిరావు మాల మాదిగల ఐక్యత కోసం పోరాడుతూ తన జీవితాన్ని సైతం త్యాగం చేశారని వివరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దళితులు అందరూ ఏకమై రాబోయే కాలంలో రాజ్యాధికారం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మలికిపురంలోని పూలే అంబేద్కర్ భవన్లో గల పివిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజోలు మండలం ఎస్సీ సంక్షేమ అధ్యక్షులు మెడబల రాజ్కుమార్, బొంతు మణిరాజు, నల్లి శ్రీను, బత్తుల రాజేష్, రొక్కం సందీప్, పోతుమూడి శేఖర్, మట్టా సురేష్, రాజోలు నియోజకవర్గ మాలమహానాడు కన్వీనర్ చింతా రాజబాబు, బత్తుల లక్ష్మణరావు, గెడ్డం పేరాజు, నల్లి శివ, రాపాక వెంకటరాం, తోటే ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనపురం సెంటర్లో మన పూలే అంబేద్కర్ భవన్లో చేసుకునేటువంటి తరుణంలో మనకి ప్రధానంగా గుర్తొస్తున్నటువంటి వ్యక్తి దళిత్ కుమార్ గారు. దళిత్ కుమార్ గారు చాలా ఆత్మీయత చేసి పివిరావు గారిని రేపు మీటింగ్ అనగా చాలా పెద్ద ఎత్తున వర్షం వస్తే ఇంజిన్లు పెట్టి ఈ మలపురం గ్రౌండ్ అంతా ఖాళీ చేయించి శుభ్రంగా మీటింగ్ని సక్రంగా తీర్చిదిద్ది మన కళ్ళకు ఒక ఉద్యమాన్ని చూపించినటువంటి వ్యక్తుల్లో కుమార్ గారు అని చెప్పేసి గుర్తు చేస్తూ అన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు లక్ష్మణ్ గారు మంచి విషయాలు చెప్పారు. అన్నీ కూడా వాస్తవాలే, ఎక్కడ కూడా కాదంటలేదు. ఆయనకు ఒకటే వినపించే నేను చేస్తూ ఉన్నాను, మేము కూడా ఆ అగ్రకులాల పార్టీ పంచాలను అక్కడక్కడ అక్కడక్కడ ఉంటున్నామంటే పూర్తిగా అంబేద్కర్ భావజాలకు వెళ్తున్నటువంటి నేను మనం చూశాను. జనసేనకు బీఎస్పీ మద్దతు ఇవ్వడం అనేది చూస్తున్నటువంటి సందర్భంలో నేను గమనించినటువంటి రాజకీయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే కానీ మాయావతి గారు పవన్ కళ్యాణ్కి ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి సందర్భం కూడా నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసినటువంటి సందర్భం. మరి ఎక్కడికి పోవాలి? ఈ అగ్రకులాల పార్టీలో ఉన్నటువంటి తత్వ పార్టీలు ఖాళీ చేసి బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చేస్తాం, ఏ నేత మాట ఏంటన్నారు అక్కడ అనేది అనగా దృష్టిలో పెడుతున్నాను. కూర్చొని గమనించి మనమందరం కూడా భవిష్యత్తులో మారలే ఈ రాజ్యాధికారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నిర్ణయించగలం. ఎందుకంటే ఎక్కువ మంది పెర్సెంటేజ్ మారడం ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఉండిపోయాం, కానీ రాజ్యాధికారాన్ని మాత్రం ఒక రాజుని నిర్ణయించడానికి మాత్రం మాలలకే ఆంధ్రప్రదేశ్లో సత్తా ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది నగర సత్యం. అంబేద్కర్ గారు గోడ మీద రాశారని చెప్పేసి మనకు గుర్తు చేశారు లక్ష్మణరావు గారు, అదే రాసుకుందాం మనం ఖచ్చితంగా. ఆ విధంగా యూనిటీగా మనం భవిష్యత్తులో ప్రయాణం చేద్దామని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఇంకా పివిరావు గారు మరణానంతరం మనకి అనాథవరంలో 2 ఎకరాల భూమి ఆ రోజు గవర్నమెంట్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జూపుడన గారు మేమందరం కూడా మరి పోరాడి తేవడం జరిగింది. దానికి పివిరావు గారి తమ్ముడికి అందరికీ జై భీమ్. నా పేరు జేటి రమేష్, నేను నగరం గ్రామం కాపురస్తుని. మరి ఈరోజు అన్న పివిరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తాటిపాక సెంటర్లో అందరం గ్యాదర్ అవడం జరిగింది. మరి నేను చిన్నోడైనా కానీ ఆయన కోసం విన్న మాటలు బట్టి అలాంటి లీడర్ని కోల్పోవటం చాలా దారుణమైన విషయం. జాతి కోసం ఆర్నేషలు కృషి చేసిన ఒక వ్యక్తిని మేము కోల్పోయాం. కాకపోతే అన్న పివిరావు గారి ఘాటు కోసం పెద్దనో చాలామంది మాట్లాడారు. మరి యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి పివిరావు గారిని స్మరించుకోవడం కోసం ఆ ఘాట్ అనేది త్వరగా నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతాం. జై భీమ్. జోహార్ అన్న గారు. జోహార్ అన్న పివిరావు గారు. నా పేరు రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ.
నేను పీవీరావు గారి వారసుడిగా అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ ఆయన చూపించినట్టు బాట దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో జరుపుకుంటూ ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా పీవీరావు గారు 15వ వర్ధంతి సందర్భంగా మా ఈ తాటిపాక సెంటర్లో ఉన్నటువంటి ఈ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి మాల సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జేబీఎంస్ తెలియజేస్తూ ఈరోజు ఈ దళితుల ఐక్యత కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మరి అసూలు బాసినటువంటి సంగతే మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎక్కడా కూడా దళితులు విడిపోకూడదు అనే కాన్సెప్ట్ మీద ఉద్యమాన్ని నిర్మించి మాలమహనాడి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసి మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకెళ్ళి అప్పటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పి వర్గీకరణ అడ్డుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ అడ్డుకోవడంలో మాదిగలకు ఎక్కడ కూడా మా సోదరులైనటువంటి మాదిగ సోదరులకు ఎక్కడ కూడా నొప్పి తగలకుండా వారి యొక్క మనోభావాలను కూడా రక్షించుకుంటూ కాపాడుకుంటూ దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో పర్యటనలు చేసి ఉద్యమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మహానుభావుడు అన్న స్వర్గీయ పీవీరావు గారు ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణించి మరి ఆయన చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఐక్యత నినాదాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్లడం జరిగింది. మరి దళితుల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మాలమహనాడు వ్యవస్థాపకులు అన్న పీవీరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ తాటిపాక సెంటర్లో అన్న ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి పీవీరావు గారు తన జీవితకాలం అంతా దళితుల ఐక్యత కోసమే పోరాటం చేయడం జరిగింది. దళితులు విడిపోయి నష్టపోకూడదని చెప్పి ఖచ్చితంగా ఎస్సీలు కలిసి ఉండాలని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన ఆలోచన ప్రకారం రాజ్యాంగం సూచన ప్రకారం కంపల్సరిగా ఎస్సీలు వర్గీకరణ అనేది జరగకూడదని చెప్పి మరి పోరాటం చేయడం దానికి ఆ పోరాటానికి మాల్మహనాడు అనే వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలందరినీ ఏకీకృతం చేసి ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వంతో పోరాడి అసూలు పాపిన సందర్భం మనం చూసాం. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయన స్ఫూర్తిని మన అందరం తీసుకుని ఆయన బాటలో నడిచి దళితుల ఐక్య కోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్. నా పేరు బొంతు మణిరాజు. నేను మామిడి కూతురు మాల్మహనాడు అధ్యక్షుడిని, విగ్రహ పరిరక్షణ కమిటీ చైర్మన్ని. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా బాగుంది. ఎందుకంటే అన్న పూర్తి పేరు పీవీరావు, అన్న పేరు పూతల విఘ్నేశ్వరరావు గారు. ఆయనతోటి నాకు ఎంతో సన్నిహితమైన స్నేహం ఉంది. కానీ ఘాటు గురించి ఈరోజు అమలాపురం ఘాట్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, 2 ఎకరాలు ఇచ్చారు. దాని గురించి ఎవరూ పట్టించుకుంటలేదు. మన ఎంపీ గారు ఉన్నారు, మాల ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, పిల్పి విశ్వరూప్ గారు ఉన్నారు, మాల మినిస్టర్ గారు, మాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాపగర ప్రసాద్ గారు. ఎవరు కూడా ఘాటు గురించి ఎవ్వరు కూడా ప్రశ్నించట్లేదు. అతను చేసిన త్యాగానికి ఎంతో చేయాలి. వీళ్ళందరూ ఆయన ఉద్యోగంలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జై భీమ్.